దళిత యువకుడి శిరోమండనం ఘటన తీవ్ర కలకలం రేపింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సినీ నిర్మాత నూతన్ నాయుడు భార్య మధుప్రియను ఏవన్ నిందితురాలుగా చేర్చారు. దళిత యువకుడి శిరోమండనంపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. విశాఖలో దళిత యువకుడు శ్రీకాంత్ శిరోమండనం కేసులో పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏవన్ నిందితురాలుగా నూతన్ నాయుడు భార్య మధుప్రియను చేర్చారు. సహాయకురాలు వరహాలు, ఇందిర, ఝాన్సీ, సౌజన్య, బాలు, రవిపై కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు బాధితుడి వీడియో వాంగ్మూలం రికార్డు చేశారు. బాధ్యులు ఎవరైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సినీ నిర్మాత నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. దళిత సంఘాల ఒత్తిడి మేరకు బాధితుడు శ్రీకాంత్ను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ తన ఆవేదనను వెల్లడించారు. ఇంట్లో పని మానేశానన్న కోపంతోనే గుండె గీయించారని తెలిపాడు. ఎవరికైనా చెబితే ప్రతాపం చూపిస్తామంటూ బెదిరించారని వాపోయాడు. ఇది వరహాల్ గారు, ఇంకా సౌజన్య, ఝాన్సీ, ఇందిర, ప్రియమాధురి గారు, మేడం గారు, నేను చేయని తప్పుకే నన్ను అంత కొట్టేసి అంతలు దొంగతనం చేయకుండా అందరి ముందు అవమానించి గుండు కొట్టించారు సార్. దానికి శిక్ష పడాలి. ఇంకా కావాలంటే నేను తప్పు చేస్తుంటే పోలీస్ ట్రాక్ చేసి ఉంటారు కదా, అది నిరూపిస్తే నేనే కేసు అనుభవిస్తాను సార్. లేనప్పుడు ఊరికి సీసీ ఫుటేజ్ ఉంటుంది సార్, ఆ సీసీ ఫుటేజ్ లేదని చెప్తున్నారు సార్. మళ్ళీ 15 రోజులు తొందరని చెప్తున్నారు. గుండు కొట్టేసి పోలీస్ స్టేషన్ ఉన్నాయి, రాడ్ జుత్తు అన్ని ఉన్నాయి. ఫోన్ పోయిందని చెప్పేశారు సార్. దాన్ని నేను దొంగతనం చేశాననిసి అలా పిలిపించే దళితుడు అయ్యాననిసి గుండు కొట్టించి అన్ని చేయించారు సార్. అడిగాను, అడిగితే అడిగిన ప్రతిసారి కొట్టేసి చేతులు పెట్టేసి రాడ్లతో కర్రలతో కొడుతున్నారు సార్. మాట్లాడినా కొడుతున్నారు సార్. నేను అక్కడ వర్క్ చేశాను సార్, 4 నెలలు చేసి చెప్పేసి మానేశాను సార్. నాకు ఈ ఇంటి వర్క్ చేసుకుంటే నాకు లైఫ్ ఏమి ఉండదు, ఎలక్ట్రికల్ కానీ ఏదైనా స్కిల్స్ నేర్చుకుంటానని చెప్పేసి వస్తాను సార్. వాళ్ళు ముందే వర్క్ అవన్నీ చేసుకుని తిరుగుతుంటే కక్ష పెట్టుకుని అలా చేశాను సార్. మరోవైపు ఈ కేసును విశాఖ నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనలో 7 నిందితులు ఉన్నట్లు తేల్చామన్నారు. మెడికో లీగల్ కేసు కింద పరీక్షలు చేయించినట్లు సిపి తెలిపారు. అంతేకాదు, శ్రీకాంత్ కేసులో అన్ని ఆధారాలు సేకరించామన్నారు. కత్తిరించిన జుట్టు కూడా ఘటనాస్థలంలో లభించినట్టు చెప్పారు. శ్రీకాంత్పై పలుమార్లు దుర్భాషలాడి శిరోముండనం చేయించారని సిపి మనీష్ కుమార్ తెలిపారు. కంప్లైంట్ వచ్చింది, మనం ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇమ్మీడియట్గా టీం పంపినాము. టీం పంపితే అక్కడ యాక్చువల్గా అన్ని ఆధారాలు అక్కడే దొరికినాయి, ఆ రూమ్లోనే దొరికినాయి, ఇంక్లూడింగ్ హెయిర్స్ దొరికింది, కర్ర దొరికింది, ఐరన్ రాడ్ అక్కడే దొరికింది. లక్కీగా అక్కడ సీసీటీవీ కూడా ఉంది ఆ రూమ్లో, ఆ గదిలో. సో వీళ్ళు మేబీ దే వుడ్ హ్యావ్ డిస్ట్రాయిడ్స్ బట్ వీ డోంట్ నో. బట్ మనం అయితే ఇమ్మీడియట్గా సీసీటీవీకి కూడా ఒక గార్డ్ పెట్టుకొని తర్వాత సీసీటీవీ ప్రాపర్గా మనం సెక్యూర్ చేయడం, దానికి ఆధారలాగా తీసుకోవడం, తర్వాత మన హాస్పిటల్ నుంచి కూడా మెడికో లీగల్ సర్టిఫికెట్ తీసుకోవడం, దానికి బేస్ చేసుకుని 7 మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఇప్పుడు వాళ్ళకి రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్కి పంపుతున్నాము. ఫర్దర్గా పోలీస్ రిమాండ్లో తీసుకొని వాళ్ళకి మనం ఇంట్రోగేట్ చేస్తాము. ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా ఏంటిది, వాట్ ఈస్ ఎంటైర్ థింగ్ అని. ప్రైమ్ ఆఫీసర్ కేస్ 7 మీద క్లియర్ కట్ ఎస్టాబ్లిష్డ్ ఉంది, అది మీరు వీడియో సీసీటీవీ ఫుటేజ్లో కూడా చూశారు. దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత ఆరోపించారు. వరప్రసాద్ శిరోమండనం కేసులో కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు శ్రీకాంత్ ఘటన జరిగేది కాదన్నారు. వరప్రసాద్ కేసులో సరైన న్యాయం జరగలేదని అనిత మండిపడ్డారు. వరప్రసాద్ శిరోమండనం కేసు, రాజమండ్రిలో జరిగిన కేసు, ఇంకా ఎవరు కళ్ళ ముందు వెళ్ళల, దాని మీద జరిగే సరైన న్యాయం జరగల, ఇంకా దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీలు కూడా పూర్తి కాల అటువంటి సందర్భంలో ఇప్పుడు మళ్ళా తిరిగి విశాఖపట్నం జిల్లాలో పెందుర్తి నియోజకవర్గంలో ఈ రోజు ఒక శ్రీకాంత్ అనే ఒక దళిత యువకుడిని శిరోముండనం చేయడం అనేది ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. ఈ రోజు మన వైజాగ్ పోలీస్ కమిషనర్ ఏదైతే చర్యలు తీసుకొని ఇమ్మీడియట్ గా చేశారో ఇదే చర్యలు మిగతా కేసుల్లో ఎందుకు జరగట్లేదో నేను అడుగుతున్నా. అంటే ఆఖరికి ఎలా జరిగిపోయిందంటే డబ్బున్న వాడు వెనకాతల వ్యవస్థ పరిగెడుతుంది, వ్యవస్థ వెనకాతలు పేదోడు పరిగెడుతున్నాడు. అంటే డబ్బున్నది అన్న మదం తలకెక్కకపోతే ఒక ఎస్సీ కూర్చోబెట్టి ఇంట్లో గుండు కొట్టేస్తారండి వాళ్ళు.
విశాఖ పెందుర్తి సుజాత నగర్ లో దళిత యువకుడు శ్రీకాంత్ శిరోముండనంపై దళిత సంఘాలు, ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. యువకుడిని చిత్రహింసలు పెట్టిన సినీ నిర్మాత నూతన్ నాయుడు అతని భార్యపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత నేతలు డిమాండ్ చేశారు.